గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ఒక రాజధాని ఉండాలి, మూడు రాజధానులు వద్దు అంటూ రేపల్లె జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కమతం సాంబశివరావు మాట్లాడుతూ, అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని, మూడు రాజధానుల మాటను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని. తిట్టుకొట్టవలసిందిగా ప్రజలందరికీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాం. ప్రజలారా, ఏదో మనకు సంబంధం లేదనుకోబట్టని, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు, కేరళకు 13 జిల్లాలకు సంబంధించిన 5.5 కోట్ల ఆంధ్ర సమస్య. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, 13 జిల్లాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరూ కూడా ముందుకు రావటం లేదు. ఇది 16 జిల్లాలో ఉన్న నడుమల ఒక ఎంతో సముచితమైనటువంటి ఏరియాలో నిర్మాణం జరుగుతున్న రాజధాని, దీన్ని మార్చాలని కోరుకోవడం చాలా ముఖ్యమంత్రి దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం సంబంధించిన అంశం కాదు. రాజధానిలో 100,000 మంది, 28 గ్రామాల్లో 100,000 మందికి పైగా ప్రజలున్నారు. ఆ రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత 23 రోజులుగా వాళ్ళు కంటికి కడువ నీరు కారుస్తూ ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవారు కూడా అందరూ ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటే మీరు మాట్లాడే మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాస్తవాన్ని మరిచి ఈ రోజు కనుక మీరు ఈ మాటలు మాట్లాడటం కనుక ఆపుకోకపోతే తర్వాత ప్రజాప్రతినిధుల ఇల్లు కూడా ముక్కలిస్తామని తెలియజేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే ఈ అరెస్టులు చేయటం అనేటువంటిది ఎంతో దుర్మార్గమైన చర్యను భావిస్తూ ఉన్నాం. గతంలో మీరు చెప్పిన మాట ఏమైంది, మీరు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు లేకుండా సాక్ష్యం కాదు మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మీరు. దాని